అవియస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో ఒకసారిగా అమ్మకాల ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న నిరుత్సాహక సంకేతాలకు నేపథ్యంలో మన మార్కెట్స్లో చాలా వీక్నెస్ మనం చూస్తున్నాం. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్తో పోలిస్తే, ఎమర్జింగ్ మార్కెట్స్తో పోలిస్తే మన మార్కెట్స్ కొద్ది గొప్ప బెటర్ అని చెప్పుకోవాలి ఇవాళ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా బాగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక దశలో డౌజన్స్ ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ 400 పాయింట్ల దాకా నష్టపోయింది. హ్యాంగ్సింగ్ అండ్ షాంఘై కూడా 3% దాకా నష్టపోవడం చూస్తున్నాం. జపనీస్ ఇండెక్స్ అయితే ఏకంగా 4 నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. ఒక్కసారిగా మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో యుఎస్ అండ్ చైనా వార్ టెన్షన్స్ ఎరప్ట్ అయ్యాయి. దాదాపు $200 బిలియన్ చైనీస్ ఇంపోర్ట్స్పై 10% అదనపు సుంకాన్ని విధించాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ నిన్న రాత్రి వ్యాఖ్యానించడం, దాంతో ఒక్కసారిగా మళ్ళీ అమెరికన్ మార్కెట్స్ అండ్ చైనీస్ మార్కెట్స్ మధ్య మరొకసారి విభేదాలు పొడచూపాయని చెప్పుకోవాలి, పొడచూపాయి. దీంతో మళ్ళీ అటు చైనా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. యుఎస్తో డి అంటే డి అనే స్థాయికి వెళ్ళడం, మళ్ళీ ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అన్న ఒక ఆందోళన నేపథ్యంలో మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా పతనం అవుతూ వస్తున్నాయి. మనకు డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉంటుందో ఉండదో ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం, కానీ బట్ సెంటిమెంట్ చేంజ్ అయింది, సెనారియో చేంజ్ అవుతున్న నేపథ్యంలో మన మార్కెట్స్ కూడా ఇవాళ బాగా వీక్నెస్ అయితే మనకు కనిపించింది. అండ్ రూపీతో డాలర్ ప్యారిటీ పరంగా చూసుకున్నట్టయితే 68.21 రూపాయల దగ్గర ప్రస్తుతం రూపీ డాలర్ కనిపిస్తుంది. ఒక కీలకమైన లెవెల్ని కూడా బ్రీచ్ చేసింది, 68 లెవెల్ని. సో 70 దిశగా మళ్ళీ రూపాయి డాలర్ వెళ్ళడం మనం చూస్తున్నాం. ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో బాగా పతనం కనిపిస్తుంది. 1.5 నుంచి 2% దాకా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు నష్టపోయాయి. ఆటో, రియాలిటీ, మెటల్ రంగ కౌంటర్స్లో ఎక్కువగా వీక్నెస్ కనిపిస్తుంది. చాలా స్టాక్స్ లైక్ ప్రికాల్, బటర్ఫ్లై, గంధిమతి, ఫెనోటెక్స్ కెమికల్స్, ఎస్ఎంఎస్ ఫార్మా, పోకర్ణ లాంటి స్టాక్స్లో 3-4% దాకా, అలాగే హికాల్, ఇండో కౌంట్, సువెన్, అపెక్స్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్, అశోక బిల్డ్ కాన్, ఎల్టీ ఫుడ్స్ లాంటి కౌంటర్స్లో 4-5% దాకా, రెయిన్, అవంతి, గ్రాఫైట్, హెచ్ఈజి లాంటి స్టాక్స్లో అబోవ్ 5% దాకా ఇవాళ వీక్నెస్ చూస్తే, కొన్ని స్టాక్స్ లైక్ ఫుట్వేర్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ లిబర్టీ ఒకటి, ఖాదిమ్ అండ్ బాటా ఇండియా లాంటి స్టాక్స్లో బయింగ్ ఉంది. అండ్ ఈ స్టాక్స్ 50 వీక్ హై దగ్గర కనిపిస్తున్నాయి. పెద్దగా పతనం అయింది లేదు గత కొద్ది రోజుల్లో ఈ మార్కెట్స్లో ఫుట్వేర్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా. అండ్ పెర్సిస్టెంట్ రాడికో, కైతాన్, వక్రంజీ, గేట్వే లాంటి స్టాక్స్లో కూడా కొద్దిగా బయింగ్ కనిపిస్తుంది. ఇది ఇప్పటిదాకా మార్కెట్ స్నాప్ షాట్కి అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఒక వీక్నెస్ కనిపిస్తుంది. ఒక దశలో 10,700 పాయింట్ల దిగువ కూడా వస్తుందేమో నిఫ్టీ అనుకున్నాం, బట్ మళ్ళీ అక్కడి నుంచి కొద్దిగా రీబౌండ్ అయ్యి ఒక 15-20 పాయింట్స్ దాకా రీబౌండ్ అయ్యి కనిపిస్తుంది మార్కెట్స్లో. మేబీ ఒక 10,800 దగ్గర రెసిస్టెన్స్ అండ్ 10,700 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్స్ మార్కెట్స్కి పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అంటిల్ నెల సేదర్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది దాకా ఈ కన్సల్టేషన్ ఫేస్ కొనసాగుతుంది అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ అండి, మనం గత కొద్ది రోజులుగా సేమ్ థింగ్ చెప్తున్నాం. ఈరోజు సెల్ ఆఫ్ ఈజ్ మోస్ట్లీ ఆఫ్ గ్లోబల్ నేచర్ అని చెప్పొచ్చు, బట్ స్టిల్ ఐ థింక్ వీఆర్ డెఫినెట్లీ మచ్ బెటర్ దెన్ గ్లోబల్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇఫ్ యూక్ అట్ చైనా మార్కెట్స్ ఆల్మోస్ట్ 2-year low దగ్గర ట్రేడ్ అవుతుందని చూస్తున్నాం. అండ్ యుఎస్ ఫ్యూచర్స్ మనం చూస్తే కనుక మీరు ఇందాక చెప్పినట్టు క్లోజ్ టు 370-400 పాయింట్స్ డౌన్ చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ మనం విషుడ్ హావ్ డౌన్ బై 1.5%, అంటే క్లోజ్ టు అబౌట్ 130-140 పాయింట్స్ కింద ఉండాల్సింది. బట్ స్టిల్ వీఆర్ ఓన్లీ 65 పాయింట్స్ డౌన్ అని, ఇట్స్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ. అంటే ఇక్కడ మనకేం సూచిస్తుందంటే కొంచెం మార్కెట్స్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఐ థింక్ దెర్ ఇస్ సమ్ బయింగ్ ఇంట్రెస్ట్ అని మనకు సూచిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ ఏవైతే పడ్డాయో, ప్రాబ్లీ 4-5% పడినా కూడా వాటిల్లో వాల్యూమ్స్ అవటం మనం చూడట్లేదు. సో ఐ థింక్ దెర్ ఇస్ నో ఇంట్రెస్ట్ ఇన్ ద మార్కెట్ లాగా కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ నో ఇంట్రెస్ట్ మేబీ కొద్దిగా సెల్ ఆఫ్ వచ్చినా కూడా కొద్దిగా స్టీపర్ కరెక్షన్స్ మనం మార్కెట్లో రావడం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ రెయిన్ ల్యాండ్ స్టాక్స్లో మనం చూస్తే కనుక నాట్ ఈవెన్ 10 lakhs వాల్యూమ్ అయింది ఇప్పటివరకు. సో జనరలీ దాని 30-40 lakhs పర్ డే వాల్యూమ్ అయ్యే కైండ్ ఆఫ్ కౌంటర్ అది. అలానే మోస్ట్ ఆఫ్ ద స్టాక్ గ్రాఫైట్ కానీ, హెచ్ఈజీ కానీ ఏవైతే ప్రాబ్లీ ట్రేడర్స్ స్టాక్స్ ఉన్నాయో వాటిలో ఎక్కువలో వాల్యూమ్ చూడట్లేదు. బట్ అగైన్ వీ హ్యావ్ టు గో బై చార్ట్స్ అండి. 10,731 ఇన్ కేస్ దాని కింద 1 or 2 days క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ వీఆర్ డెఫినెట్లీ హెడ్డింగ్ డౌన్. అండ్ స్వింగ్లో ఏదైతే ఉందో 10,550 దగ్గర ప్రాబ్లీ ఐ థింక్ అక్కడ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. మేబీ ఐ థింక్ నెక్స్ట్ 1 week ఎక్స్పైరీ ఉంది కాబట్టి మేబీ సైడ్ వేస్ ఉండే ఛాన్సే ఎక్కువ ఉంది మార్కెట్లో. బట్ డెఫినెట్గా రేంజ్ అనేది కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది. ఐ థింక్ 10,680 నుంచి 10,800 మధ్యలో రేంజ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ అగైన్ రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో స్టిల్ బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీఆర్ ఇన్ డిమాండ్ జోన్. సో ఇక్కడ నుంచి 30 పాయింట్స్ స్టాప్లో స్ట్రిక్ట్గా పెట్టుకుంటే బై ఆన్ డిప్స్ కానీ ఈ స్టేజ్లో కూడా మనం చెప్తాం. బట్ కంపల్సరీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఇన్ కేస్ మార్కెట్లో పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక
ప్రాబ్లీ 60 to 80 ఆర్ మేబీ 100 పాయింట్స్ కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ప్రాబ్లీ స్వింగ్లో ఏదైతే ఉందో అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది 26069 అనేది. సో వీఆర్ ఆల్మోస్ట్ 200 to 250 పాయింట్స్ అవే ఫ్రమ్ దాట్. మేబీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ స్టేజ్లో బై ఆన్ డిప్స్ కానీ చెప్పుకుంటాం. బిలో 26,000 కింద స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇన్ కేస్ మార్కెట్లో పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక 300 to 350 పాయింట్స్ అప్సైడ్ పొటెన్షియల్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్నెస్ వీక్గా కనిపిస్తుంది. ఫార్మా ప్యాక్లో ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాము. ఒక్క సెక్టర్ ఇవాళ ఏదైనా ఉందంటే కొద్దిగా ఫుట్వేర్ రిలేటెడ్ స్టాక్స్లో మాత్రమే బయింగ్ వస్తుంది. అదర్ దెన్ ఏదైనా బయింగ్ ఆపర్చునిటీస్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కనిపిస్తున్నాయి ట్రేడింగ్ పర్పస్కి? అంటే ఒకటేనండి, ఇక్కడ మనం క్లియర్గా ఏంటంటే ఇండస్ట్రీస్ని చూసి మనం బయింగ్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీస్ పరంగా ఈవెన్ ఈరోజు ఫాల్ని మనం చూసుకున్నా కూడా కంఫర్టబుల్ జోన్లోనే ఉన్నాయి. అటు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పెద్ద క్రాక్ అనేది లేదు. అయితే స్టాక్స్ మాత్రం చూడాలి మనం, ఎందుకంటే మెజారిటీ స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. అది ఒక మనం ఎప్పుడు కూడా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూసుకోవాలి. ఎందుకంటే చాలా స్టాక్స్ ఎక్కువగా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈవెన్ షార్ట్ టర్మ్ పొజిషన్ తీసుకునే వాళ్ళు వాళ్ళంతా కూడా ఎక్కువ మెజారిటీగా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లోనే ఉంటుంటారు. కాబట్టి ఓవరాల్గా ట్రెండ్ కానీ చూసుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇంకా వీక్నెస్ అనేది ఉంది. ఈరోజు డిక్లైన్ చూసుకుంటే దగ్గర 1200 డిక్లైన్స్ ఎన్ఎస్సీలు, అదేవిధంగా అడ్వాన్సెస్ 277 ఎంత సెల్లింగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మార్కెట్స్ పరంగా పెద్దగా మనకి పట్టలేదు నిఫ్టీ పరంగా ఇంతకుముందు అనుకున్నట్టుగా. కాకపోతే ఏంటంటే ఒకవేళ బయింగ్ మీరు అడిగినట్టుగా పొజిషన్స్ తీసుకోవాలి అంటే ఏవైతే స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నాయో ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ వాటిలోనే వెళ్ళమని చెప్తాను. లైక్ హెచ్డిఎఫ్సి ఒకటి, ఎవరి డిప్లో బై, ఐసిఐసిఐ బ్యాంకు మనకి ఇంటర్డేలో సెల్లింగ్ ఇచ్చాం, బట్ ఓవరాల్గా ఎవరి డిప్లో మాత్రం ఇది కూడా బై అని చెప్తాను. అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి ఆల్రెడీ ఈరోజు డిప్ వచ్చింది, ఇంకొక డిప్ వచ్చినప్పుడు బై అని చెప్తాను. ఇట్లా స్టాక్ స్పెసిఫిక్గా వెళ్ళమంటాను. దీంతోపాటు ఫార్మా స్టాక్స్ అండి, మెజారిటీ ఫార్మా స్టాక్స్ అన్ని కూడా అప్ ట్రెండ్లో ఉన్నాయి. వాటిలో షార్ట్ టర్మ్ ట్రెండ్కి షార్ట్ టర్మ్ పొజిషన్స్ తీసుకోమంటాను. అయితే మిగతా ఇప్పుడు చెప్పిన సెక్టారు స్టాక్స్ కాకుండా మిగతా స్టాక్స్ అన్నీ కూడా ఎక్కువ 90% స్టాక్స్ అన్నీ కూడా ఎఫ్ఎండ్ఓ స్టాక్స్ కూడా చాలా వరకు సెల్ అండ్ ర్యాలీస్ ధోరణిలో ఉన్నాయి. కాబట్టి అటువంటి స్టాక్స్ అన్నీ కూడా చాలా వరకు ర్యాలీ వచ్చినప్పుడల్లా సెల్ చేయమంటాను. మరీ ముఖ్యంగా మెటల్స్ చెందిన స్టాక్స్, తర్వాత హై బీటా స్టాక్స్ లైక్ డిఎల్ఎఫ్ లాంటిది, ఈవెన్ రిలయన్స్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్లో కూడా హయ్యర్ లెవెల్స్కి వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేయమంటాను. ఓవరాల్గా మార్కెట్స్ ఈరోజు క్లోజింగ్ అంటే మిగతా గ్లోబల్ మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే మనది పర్లేదు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. బట్ రాను రోజుల్లో మార్కెట్ ఇదే విధంగా ఉండొచ్చు, ఒక రేంజ్లో ఉండొచ్చు. బట్ ఆ రేంజ్ అనేది 10,600 నుంచి 10,880 లెవెల్స్ అంటే ఒక 300 పాయింట్స్ రేంజ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఇప్పుడు ఏమైనా ట్రేడింగ్ బెట్ తీసుకునే అవకాశం కనిపిస్తే ఏదైనా స్టాక్స్లో ఆర్ ఇండెక్స్లో కానీ? సో ముఖ్యంగా మనకు ఈ మార్కెట్ ఓవరాల్గా ఒక బేరిష్ బయాస్డ్గా మూమెంటం అనేది కనిపిస్తూ వస్తుంది. సో నిఫ్టీ ఒక కీలకమైన సపోర్ట్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇంపార్టెంట్గా మనకు 10,700 అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఒక్కసారి